నమస్తే, నేను ఆదిత్య. బాబు చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడంటూ ఓ అంశమైతే సోషల్ మీడియా వేదిక తెగ చక్కర్లు కొడుతుంది. మరి నిజంగా బాబు ఏమి హామీ ఇచ్చారు, మరి ఏమి నెరవేర్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గావట్లమణి గారు. మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. బాబు చెప్పాడంటే చేస్తాడంతే, మీరు ఫిక్స్ అయిపోండి అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదిక వినిపిస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రామిస్ చేశారు, ఏం నిలబెట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటంటేనండి, ఆయన ఏదైనా ఒక మాట ఇస్తే సాధారణంగా తప్పరు. అంటే చంద్రబాబు నాయుడు గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. మనం చూసాము వరదల బీభత్సంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక హామీ ఇచ్చారు, 1 కోటి రూపాయలు ప్రకటించాడు ఆయన. తర్వాత ఏమన్నాడు, నేను మా ఎమ్మెల్యేలు కావచ్చు మా నియోజకవర్గ నాయకులతో చర్చించి ఏం చేయాలో చూస్తాను అన్నాడు. ఆయన ఇంకా చర్చల్లోనే ఉన్నాడు. ఆయన అంటే మళ్ళా మీకు ఇంకో ఏదైనా పొరపాటున ప్రకృతి వైపరీత్యాలు వస్తే అప్పుడు ఆలోచించి చెప్తాడు. అప్పటికి రావద్దని కోరుకుందాం మనం, ఎందుకంటే ఈయన ఇచ్చే 1 కోటి రూపాయల కోసం మనకెందుకు? అది ఎలాగో రాదు పెట్టదు అది అందరికీ తెలుసు. ఓ కిలో వంకాయలు, కిలో టమాటాలు, కిలో ఆలుగడ్డ ఏవో ఇప్పిస్తాడు ఆయన ఎవరి చేతను. అది కూడా ఎవడో పాపం కూరగాయలు అమ్ముకునేవాడు బలైపోతాడు అక్కడ. ఇప్పుడు అక్కడ బాబయ్య గొడ్డలకు బలైనట్టు ఈయన సాయాల కోసం లేకపోతే ఈయన ఇచ్చిన మాటల కోసం కింది స్థాయి వాళ్ళు బలవుతారు. వేరే నిన్న చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ పత్తికొండ మండలం పుచ్చకాయల మడ అనే ప్రాంతంలో తలారి గంగమ్మ అనే ఆవిడ కొడుకు అశోక్, అతను తన కష్టాలు చెప్పుకున్నాడు, కుటుంబ కష్టాలు చెప్పుకొని నాకు ఒక ఆటో ఉంటే బాగుంటుందండి అని అన్నాడు. అన్న వెంటనే 24 గంటల్లో ఆయన ఇంటి ముందు 3.80 లక్షల అంటే ఆల్మోస్ట్ 4 లక్షల విలువైన ఆటో ఆయన ఇంటి ముందు నిలిచింది. సో వెంటనే ఆయన ఇంటికి కలెక్టర్ వెళ్ళి, కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఆయన ఆటోని అశోక్ అందించారు. సో వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో తలారి గంగమ్మ, ఆవిడ చాలా ఆనందపడింది చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి వెంటనే నెరవేర్చుకున్నారు అని. ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్యాంబాబు, ఆయన కూడా ఉన్నారు. సరే అక్కడ ఒక చోటే ఇలా అయింది అనుకుంటే మళ్ళీ ఆయన అంతా నిన్న పెన్షన్లు పంపిణీ చేశారు కదా. సో అప్పుడు ఇంకొక ఆవిడ కవిత అనే ఆవిడ, ఆవిడ ఏమన్నారంటే మా హస్బెండ్కి కొంచెం ఆరోగ్యం బాగలేదు, 1 లక్ష రూపాయలు మాకు ఆర్థిక సాయం కావాలన్నారు. అంతే, తలుచుకుంటే తల కింద ప్రత్యక్షం అవుతారంట చూడండి. అలాగా తలుచుకోగానే సాయంకాలానికి 1 లక్ష రూపాయలు ఆవిడ ఇంటి ముందుకు వచ్చేసాయి. అదే కలెక్టర్ గారు తీసుకెళ్ళి ఇచ్చారు, అదే ఎమ్మెల్యే గారు కూడా ఉండి ఇప్పించారు. అంటే మనిషి మాట ఇవ్వటం వేరు, చేస్తానంటం వేరు, చేయటం వేరు. చాలా గ్యాప్ ఉంటుందండి రెండింటి మధ్య. అంతే కదా, ఇప్పుడు పూర్వకాలం ఎలా ఉండేది, అసలు ఎమ్మెల్యే రావడమే పెద్ద విషయం ఒకప్పుడు. అసలు మనం చూసాం 2019-24 మధ్య అసలు మంత్రి ఎవరు, ఏ శాఖ, ఎవరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి తరఫున వాలంటీర్లు నెలకోసారి, అంతే తెలుసు. ఎమ్మెల్యే ఎవరు, ఎమ్మెల్యే ఎక్కడుంటారు, ఏం చేస్తారు, పాప ఆయన ఏ శాఖ మాతిలు, ఎవరికీ తెలియదు. ఏమన్నా అంటే సజ్జల గారు ప్రత్యక్షం అయిపోయేవారు, సకల శాఖ మాతిలు. పాపం జగన్మోహన్ రెడ్డికి కూడా నోరు వాయి లేదండి అప్పుడు. పాప ఆయన కూడా నోరు విప్పటానికి లేదు. ఆయనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, వాక్ స్వాతంత్రం? ఓడిపోయాక, చంద్రబాబు నాయుడు గారు గెలిచాక, అదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి వచ్చాక జగన్మోహన్ రెడ్డికి అండ్ కోకి వాళ్ళకి వాక్ స్వాతంత్రం వచ్చింది. అందుకని ఇవాళ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు, మీరు గమనించండి. నియోజకవర్గ అక్కడ ఉండే వాళ్ళ నాయకులు కావచ్చు, ఎవడైనా కూడా ఎగిరెగిరి పడుతున్నారు. అందుకే కదా రోజా లాంటి వాళ్ళు అలా రెచ్చిపోయి మాట్లాడగలుగుతున్నారు ఓడిపోయినా కూడా. ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం కావాలో ఎవరు చేయలే. మీరు మాట్లాడితే ఒకవేళ అప్పటి ప్రతిపక్షం అయి ఉంటే శ్రీరామ అన్నా కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తా. 41A నోటీసులు, నోటీస్ కూడా మీకు అందదు. ముందు మీరు ఎక్కడ ఉంటారో మీకు తెలియదు, ఏ చెత్త లారీలో ఉంటారో, ఏ బోర్డర్ దాటేసి ఉంటారో, లేకపోతే ఏ వైజాగ్లో ఉంటారో, ఎక్కడున్నారో మీకే తెలియదు. ఓకే, మీరు ఎక్కడుంటారో మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు. మిమ్మల్ని 3rd degree ఉపయోగిస్తారు. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకే తప్పలేదు ఎంపీగా ఉండి.
సుప్రీంకోర్టు కలగజేసుకోబట్టి ఆయనకి భూమి మీద నౌకలు ఉండి ఆయన బతికాడు. అంటే అలాంటి ప్రభుత్వంలోంచి మనం ఒక మాట ఇచ్చి నిలబెట్టుకునే ఒక ప్రభుత్వంలోకి, చంద్రబాబు నాయుడు లాంటి ఒక మంచి నాయకుడి పరిపాలనలోకి ఈరోజు ప్రజలు వచ్చారు. తెలుగు వాళ్ళకి ఒకటే చెప్తున్నామండి, మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఇంకా కొద్ది పర్సంటేజ్ ఉంటే ఉండొచ్చు, ఎవరి ఇష్టాలను గురించి మనం ప్రశ్నించట్లా. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు కావాలి. మీరు 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చి మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కుంటుపడింది. అసలు ఏం లేదండి ఆంధ్రప్రదేశ్లో, ఏమి లేవు, ఏ వనరులు లేవు, అన్నీ ఉన్నాయి. అసలు మీరు వెళ్ళి చూడండి ఆంధ్రప్రదేశ్లో, ఒక్కొక్క ప్రాంతంది ఒక్కొక్క ప్రత్యేకత. కృష్ణా ఒక ప్రత్యేకత, గుంటూరు ఒక ప్రత్యేకత, తిరుపతి ఒక ప్రత్యేకత, రాయలసీమ ఒక ప్రత్యేకత, వైజాగ్ ఒక ప్రత్యేకత, తూర్పుగోదావరి జిల్లా ఒక ప్రత్యేకత, పశ్చిమ గోదావరి జిల్లా ఒక ప్రత్యేకత. నేను సీరియస్గా చెప్తున్నా, మీరు గమనించారంటే మీకు అర్థమవుతుంది. నేను ఆ ప్రాంతాలన్నీ చూసి వచ్చా, అసలు ఎంత ఆనందం వేసిందండి. ఏంటి అసలు మనకి ఇంత మనం ప్రకృతి వనరులు పెట్టుకుని మంచి మంచి నాయకుల్ని కాదనుకుని 5 ఏళ్ళు మనం వెనక్కి వెళ్ళిపోయి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. ఈ పాటికి అసలు అమరావతి వచ్చి ఉంటే హైదరాబాద్ ఏ మూలకండి, హైదరాబాద్ ఏ మూలకి? హైదరాబాద్ ఈరోజు ఇలా ఉందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అది ప్రతివాడు గుర్తుంచుకోవాలి. నిజంగా చెప్తున్నానండి, మీరు వెళ్తే మీకు ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఇంత బాగా ఉన్నదాన్ని ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రకంగా చేసుకున్నారు? ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఇంకా ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి ఓటు వెయ్యకపోతేనే మంచిదండి, లేదా అధపాతాళం కాదు ఇంకేదైనా వెళ్ళిపోతారు. నిజంగా చెప్తున్నానండి, ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఈ రెండు చేయటం ఒకటే కాదు, మనం చూసుకుంటే 120 రోజుల పాలనలో మీకు పెన్షన్లు వచ్చాయి, పెన్షన్లు పెరిగిన పెన్షన్లు ఏమి రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి, ఒక్కొక్కటి వరుసగా అవుతున్నాయి కదా. సూపర్ 6 అమలు అవుతాయండి. సూపర్ 6లో ఇప్పుడు ఉచిత సిలిండర్లు దీపావళికి ఇస్తారు, తర్వాత ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది, 15th నుంచి ఇసుక ఇస్తున్నారు, ఫ్రీ ఇసుక ఇస్తున్నారు, చేస్తారు. వాళ్ళ హయాంలో, వైసీపీ హయాంలో 8 నెలలు పట్టింది కదా, 9 నెలలు. 3 నెలలకు మీరు ఎందుకు తొందరపడుతున్నారు? మీకు అక్కడ ఏమైనా నిధులు ఉన్నాయా? ఇన్ని కంపెనీలు వస్తున్నాయి ఈ సిచ్యువేషన్లో కూడా, వాటిని రావద్దని ఈయన ఉత్తరాలు రాస్తాడు ఎవడు, జగన్మోహన్ రెడ్డి, మీరు రాకండి ఇక్కడ పెట్టకండి అని. అంటే ప్రజలు గుర్తించండి, మీరు అభివృద్ధి చెందకూడదు, మీరు చేపలు పట్టుకోవాలి, మీరు మటన్ షాపులు పెట్టుకోవాలి, మీరు పానీపూరీలు అమ్ముకోవాలి, మీరు ఆయన ఇచ్చిన పథకం తీసుకుని అడుక్కు తినాలి, ఆయన చెప్పేది అది. కాబట్టి ఇవి కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది చాలా బాగుందండి. ఆయన ఏదైనా కూడా మాట ఇచ్చి తప్పరు, ఇంకా మరింతమందికి మంచి మంచి సహాయాలు అందాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.